మీ ఆశీర్వాదం నాకు నా బిడ్డకి ఎప్పుడూ ఉండాలి. అత్తయ్య గాజులు తొడగండి. తొడగండి అత్తయ్య. ఆశీర్వదించండి అత్తయ్య. వద్దమ్మా, కడుపుతో ఉన్నవాళ్ళు ఇలా కాళ్ళ మీద పడకూడదు. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి. మన రాజవంశానికి ఇప్పుడు నువ్వే ఆశాకిరణం. ఇంత ప్రేమని మనసులో ఉంచుకొని ఎందుకు రాలేదు? పొరపాటున ఏదైనా చిన్న అపశకునం జరిగినా అందరూ ఆశీర్వదించకూడని నేను ఆశీర్వదించటం వల్లే ఇలా జరిగింది అంటారు. అంతేకాదమ్మా, అంతేకాదు, మన ఆచారాన్ని కూడా మనం గౌరవించుకోవాలి కదా. నిజంగా ప్రమాదం అనేదే జరగాలని రాసిపెట్టుంటే మీరు చెప్పే ఆచారాలు చెవులు కొరుక్కునే మనుషులు వచ్చి నన్ను కాపాడరు కదా. అలాంటి సమయంలో నా వెంటుండేది మీరే కదత్తయ్య. Thank you.
గురుగారు, గాజులన్నీ ఇలా పగలడం వల్ల అశుభం కదా గురుగారు. చేతికున్న గాజులు పగిలితేనో, ఆడవారి చేతిలో నుండి గాజులు జారి పగిలితేనో అశుభం. కానీ ఇవాళ పగలలేదుగా. వట్టిపైన గాజులన్నీ తీసి పనికి రావని పైన గదిలో ఒక బుట్టలో పెట్టాను. ఏ ఎలకో తగిలి బుట్ట కింద పడినట్టుందంతే. దానికి ఇంతలా భయపడాల్సిన అవసరం లేదు. అంతే కదా గురువుగారు. భయపడాల్సింది ఏమీ లేదమ్మా. రాణి చెప్పిన మాటల్లో కొంత నిజం ఉంది. పద్మినీదేవిని తీసుకెళ్ళి తలంటు పెట్టండి. అంతా మంచే జరుగుతుంది. నేను వెళ్ళొస్తానమ్మా. శుభమస్తు. రాణి జాగ్రత్త. రాజగురువు గారే చెప్పారు ఏం కాదని. ఇంకా ఈ పగిలిపోయిన గాజుల గురించి ఆలోచించకండమ్మా. గౌతమ్ బాబు, పద్మినమ్మ గారిని లోపలికి తీసుకెళ్ళండి. రాణి, సీమంతం చేయిస్తున్నావా? దగ్గరుండి పక్కకు పెట్టావా గాజులు? అబద్ధం చెప్పావా? తీయ గాజులు. వస్తా వస్తా.